వావ్ గూస్బంప్స్ గూస్బంప్స్ క్లైమాక్స్ అయితే గూస్బంప్స్ అదే ఎలా సినిమా ఎలా మూవీ చాలా బాగుందన్న కొంచెం రంగస్థలం స్టోరీ అనిపిస్తుంది బట్ కొత్త ఎక్స్పీరియన్స్ మూవీ బాగానే ఉంది చూడొచ్చు చాలా బాగా తీశాడు మనము కన్నడ సినిమా అయినా కూడా చూడడానికి చాలా బాగుంది రివ్యూ బాగుంది సినిమా బాగుంది ఇప్పుడే కాంతార మూవీ చూసాము అసలు చాలా బాగుంది కన్నడ ఇండస్ట్రీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది అనేసి మాకు చాలా గర్వంగా ఉంది చాలా మంది కాంతార మూవీ ఫస్ట్ కన్నడలో రిలీజ్ అయ్యేసరికి చాలా మంది మన తెలుగు రాలేదే అని చాలా ఫీల్ అయ్యారు కానీ ఇది మల్టీ లాంగ్వేజ్ వచ్చేసరికి మన వాళ్ళకు కూడా మంచిగా వచ్చి ఫస్ట్ డే కాబట్టి ఎవరు తెలియలేదు తెలిసిందంటే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ ఇంకా రికార్డ్స్ సృష్టిస్తుంది కేజీఎఫ్ రేంజ్ లో ఖచ్చితంగా వెళ్తుంది వెళ్ళలేదు ఎవరు కేజీఎఫ్ చాలా వరకు ఎవరు వెళ్ళలేదు మళ్ళీ నిదానంగా మూవీ యాక్టింగ్ వల్ల అసలు క్లైమాక్స్ అసలు ఇంకా ప్రతి ఒక్కరు మస్ట్ వాచ్ మూవీ అసలు బాగుంది చాలా బాగుంది బీజిఎం ఇంకా టాప్ నాచ్ ఉంది టేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి పైగా ఈ మూవీ ఏమంటే డైరెక్టర్ రిషబ్ శెట్టియే మళ్ళీ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా ఆయనది చాలా బాగా చేశారు చాలా బాగుంది అన్న ఒక కొత్త మంచి ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్లో చూడాల్సిన మూవీ అంటే మనకు ఒక కొత్త ఫీల్ అనిపిస్తుంది మనము ఇంతకుముందు తుంబాడే సినిమా ఎలా చూసాము అలా కొంచెం దేవుడు టచ్ ఇచ్చి ఒక స్టోరీ మంచి స్టోరీ అది థియేటర్లో పక్కా చూడాల్సిన మూవీ చాలా బాగుంది మూవీలో హీరో పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ అన్న కొత్త యాక్టర్స్ ఉన్నా కానీ చాలా బాగా తీశారు అంటే మనం ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి చాలా బాగుంది డైరెక్టర్ హీరో అతను చాలా బాగుంది ఈ హోంబేల్ ఫిలిమ్స్ అనే వాళ్ళు వాళ్ళ కేజీఎఫ్ మూవీ ఎలా తీస్తున్నారు బ్రాండెడ్ సినిమాస్ తీస్తున్నారు అలా స్టాండర్డ్గా ఉన్నాయి దీనికి సీక్వెల్ కూడా వస్తుందేమో అంటే లాస్ట్ అయితే హింట్ ఇచ్చారు దానికి సీక్వెల్ కూడా రావచ్చు రావచ్చు ఓవరాల్గా నేను 5కి 3.5 ఇస్తాను సినిమా అయితే సూపర్గా ఉందన్న అంతా స్క్రీన్ ప్లే రైటరు అంతా డైరెక్షన్ అంతా అబ్బాయిదే బాగుండదు సినిమా అయితే ఇంకా బీజిఎంస్ కూడా పర్లేదు సూపర్గా ఉండే మొత్తం బాగుండదు ట్విస్ట్ అంటే ఇంటర్వెల్ ముందు అయితే ట్విస్ట్ ఉందన్న బాగా థ్రిల్లింగ్గా ఉంది మూవీ ఇంక క్లైమాక్స్ హైలైట్ నా ఓవరాల్ మంచి రేటింగ్ ఇచ్చు 6.5 పైన ఇచ్చు బాగుంది సినిమా చూడొచ్చు అందరూ బాగుండదు వెళ్ళండి అందరు సినిమాకి మూవీ చాలా బాగుంది అన్న కొంచెం రంగస్థలం స్టోరీ అనిపిస్తుంది బట్ కొత్త ఎక్స్పీరియన్స్ చూడగానే థియేటర్లో వాచ్ చేయాల్సి అసలు మూవీ చాలా బాగుంది అంటే దీన్ని నార్మల్ మైండ్తో వచ్చి అయితే చూడలేము ఒక చాలా స్ట్రాంగ్ మైండ్తో వచ్చి చూడండి అండ్ క్లైమాక్స్ మాత్రము ఏ క్లాస్ అసలు డోంట్ మిస్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ బీజిఎం కానీ ఆ మ్యూజిక్ కానీ అసలు నాకు ఇలా కెమెరా ముందుకు వచ్చి చెప్పడం అసలు అలవాట్లేదు అసలు అది ఇన్నా చెప్తున్నాను అంటే ఫీల్ ద ఎమోషన్ వచ్చి అసలు చాలా డిఫరెంట్ ఉంది చాలా బాగుంది డోంట్ మిస్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ చాలా బాగుంది అసలు హైలైట్ మూవీ చాలా ఎక్సలెంట్ గా ఉంది నాచురల్ గా ఉంది ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడలేదు ఎక్స్ట్రాడినరీగా ఉంది హీరో రిషబ్ దగ్గర తీసాడు కంటెంట్ అంటే ఒక దైవాంశం సంబంధించింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం భయంకరంగా ఉంది అసలు గూస్ బంప్స్ కన్నడ కన్నడ మూవీ తెలుగులో బాగా సూపర్గా ఉందండి స్టోరీ వరంగా కానీ ఆ లాస్ట్ అరగంట మాత్రం చాలా గూస్ బంప్గా ఉంది ఎన్నిసార్లు చూసినా మీరు తక్కువగా ఉంటుంది అది నిజంగా చాలా చాలా బాగుంది కేజీఎఫ్ వేరు ఇది వేరు ట్విస్ట్ లాంటిది ఏం లేదు కానీ అది ఒక వరాహస్వామి పైన ఒక జాతర లాగా ఉంది మూవీ మొత్తం ఓకే అండి బాగుంది గూస్బంప్స్ క్లైమాక్స్ అయితే గూస్బంప్స్ మూవీ బాగానే ఉంది చూడొచ్చు చాలా బాగా తీశాడు మనము కన్నడ సినిమా అయినా కూడా చూడడానికి చాలా బాగుంది రివ్యూ బాగుంది సినిమా బాగుంది చాలా బాగుంది సినిమా